పెట్టడం ప్రధానం కాదు, దీపం ఎందుకు పెట్టావు, నీ మనసు కృతజ్ఞత ఆవిష్కారము చెయ్యాలి. ఈశ్వరా, మీరు మాకు కన్నులిచ్చి ఉండి ఉండకపోతే మా బ్రతుకు ఎంత దారుణంగా ఉండుండేదో. అసలు జీవితంలో 90% సుఖం పోయినట్టే. నేను ఏం చేశాను, నాకు కళ్ళిచ్చావు, నేను నువ్వు ఎంత ఉదారుడవై కళ్ళిచ్చావు, నేను ఒకవేళ ఒక్క కన్నే ఇస్తే పాడు చేసుకుంటానేమో అని రెండు కళ్ళిచ్చావా, ఎంత ఉదారుడవయ్యా అని నీకు కృతజ్ఞత పెళ్ళుబుకితే దీపం పెట్టి కృతజ్ఞత చెప్తావు. పరమేశ్వరుడు చర్మాన్ని ఇచ్చాడు. ఈ చర్మం ఒక్క చోట కొంచెం ఇలా ఉత్తరించుకుందనుకోండి, కొంచెం తెగి పైకి లేచిందనుకోండి, అంతే ఈగలు చీమలు పురుగులు దాని చుట్టూ చేరుతాయి రక్తమాంసాల కోసం. అసలు ఆ చర్మాన్ని కానీ ఉత్తరించేశారనుకోండి, ఎవరు ఇక చూడరు, భయపడి పారిపోతారు, హడిమిపోతారు. అటువంటిది ఇంత అందంగా ఉండడానికి ఓ తొక్క కప్పి దానికి రంగు పెట్టావా, ఆ తొక్క రంగు కోసమే కదూ ప్రపంచం మాయలో కొట్టుకుపోతోంది. కాబట్టి ఈశ్వరా, మీరు దీంతో కప్పి ఉండి ఉండకపోతే, దీన్ని కప్పినా దీనికి స్పర్శ లేకపోతే ఎవడో వచ్చి బ్లేడుతో కోసినా తెలియదు, ఎక్కడ ముట్టుకున్నా తెలిసే ఏర్పాటు చేశారా, ఏమీ అద్భుతం పరమేశ్వర, నాకు ఇంత కృప చేశారు. పైగా మీరు చూడండి, నేను ఓ గజం గుడ్డలో ఇన్ని బియ్యం పోశాననుకోండి, మూట కట్టాను అనుకోండి, ఇది నిలబడుతుంది, అందులో తీసుకొచ్చి బస్తా బియ్యం పోసి మూట కట్టమన్నాను అనుకోండి, ఎలాగో అలా పోసి మూట కడితే ఇది పిట్లిపోతుంది ఆ గుడ్డ. ఆ గజం గుడ్డలో బస్తా బియ్యం ఎక్కడ పడతాయి? పరమేశ్వరుడు కొత్తగా చర్మాన్ని ఎప్పుడైనా పెట్టాడా తీసుకొచ్చి? నేను పుట్టినప్పుడు ఇంత ఉన్నాను, కొంత చర్మం ఉంది, వీడు పెద్దవాడు అవుతున్నాడని చెప్పి ఇంత చర్మం ముద్ద పట్టుకొచ్చి మా అమ్మకి ఇచ్చి ఇది అలదుతూ ఉండు వీడికి అన్నాడేమిటి ఎప్పుడైనా? అనలేదు. పిట్లిపోకుండా పగిలిపోకుండా ఇదే చర్మం ఎలా సాగిందో ఇంత మనిషినైనా, ఇదే చర్మం వృద్ధాప్యంలోకి వెళ్తే ఎలా ముడతలు పడుతోందో, ఏం ఆశ్చర్యం, ఏమి ఈశ్వర సృష్టి. పరమేశ్వర, మీరు ఈ చర్మంతో కప్పారు కాబట్టి లోపలవన్నీ సక్రమంగా ఉన్నాయి, లేకపోతే ఈ నెత్తురు మాంసం అన్నీ తినేసి ఇంత రక్షణ చేశారు, నేను మీకేమి ఇవ్వగలను? అందుకని నేను నా చేత్తో చందనం తీస్తాను, బజారులో అమ్మిన డబ్బా తీసుకొచ్చి నీళ్లు కలిపి రాసేయమని కాదు, నీవు నీ చేత్తో చందనం తీయాలి. ఇంట్లో చందనపు చెక్క చందనపు సామా లేదు అంటే అంతకన్నా కృతజ్ఞుడైన యజమాని లోకంలో ఇంకోడు ఉండడు. వాడు ఈశ్వరుడు పెట్టిన చర్మం అనుభవిస్తున్నావా, కోట్లు తినేస్తున్నావా, నీ ఇంట చందనపు చెక్క సానా లేదా ఏమనుకోవాలి? ఇలా అడగడు కాబట్టి ఆ ఈశ్వరుడు. ఆయన ఇదే మాట నిన్ను అనుంటే, ఒక్క గజం చర్మం ఇంకోటికి కావాలి పట్టుకుపోతున్నానంటే ఏమై ఉండేవాడు? కాబట్టి ఈశ్వర మాకు స్పర్శనిచ్చారు, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు. తల్లి ముట్టుకుని ఆశీర్వచనం చేస్తే ఒక సంతోషం, నాన్నగారు వచ్చి నానా అని భుజం మీద చెయ్యేస్తే పెద్ద ధైర్యం, గురువుగారు వచ్చి రే శివోరక్షతు 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 అని తల మీద చేయి పెడితే పరమేశ్వరుడి చెయ్యి తగిలినంత ఆనందం, ఒక్కొక్క స్పర్శకి ఒక్కొక్క సంతోషం. ఒక జాజి పువ్వుని ముట్టుకుంటే పరమానందం, ఒక గులాబీ పువ్వు రేకులు ఇలా ముట్టుకుంటుంటే ఎంత సంతోషం. ఈశ్వర, ఏమి మీ వైభవం, కాబట్టి నేను చందనాన్ని మీకు ఒళ్ళంతా అలదుతాను మీరు నాకు చర్మం ఇచ్చినందుకు, అందుకని నా కృతజ్ఞత ఆవిష్కరిస్తున్నాను. అందుకని చందనాన్ని అలదుతాడు, ఆయనకి చల్లగా ఉంటుంది. కాబట్టి స్పర్శేంద్రియం ఇచ్చినందుకు చందనం, ఇక ఆయన నాలుకిచ్చాడు. ఎన్ని పదార్థాలు తిని రుచులు చూస్తున్నానో, తీపి ఒకటే తింటున్నాను ఏమిటి, తీపిలో లడ్డూ తీపి, చక్కెర పొంగలి తీపి, పాయసం తీపి, ఏదో కాజా తీపి, రకరకాల తీపులు, ఎన్ని తీపులు తింటున్నానో, ఎన్ని పళ్ళు తింటున్నానో, ఎన్ని రుచులు తింటున్నానో, ఇంత అనుగ్రహాన్ని నాకు ఇచ్చావు అంటే మనసు సాత్వికంగా ఉందా లేదా? ఆ కృతజ్ఞతని స్మరిస్తోంది అంటే సాత్వికంగా ఉంది. నువ్వు నైవేద్యం పెట్టే పదార్థం కూడా సాత్వికంగా ఉండాలి. అంతేగాని సమోసాలు పెట్టకూడదా అండి, మసాలా దోశలు పెట్టకూడదా అండి అని అడగకూడదు. నువ్వు రాజసికంగా లేవు, నువ్వు సాత్వికంగా ఉన్నావు. అందుకని పండు పెడతాడు, బెల్లం ముక్క పెడతాడు, బెల్లం వేసి వండిన పదార్థం తీసుకొస్తాడు, బెల్లానికి నిలవదోషం లేదు కాబట్టి ఆ పదార్థాలు నివేదన చేస్తారు. నాలుకిచ్చినందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతని ఆవిష్కరించడం, ఒక పండు పెట్టడం. అందుకే ఆయన అన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమేభక్తా ప్రయచ్చతి,
నాకు లేనిది కాదు నేను సృష్టించిందే కొత్తగా వాడు నాకు ఇచ్చి ఇవ్వడానికి వాడి దగ్గరే ఉంది వాడు సృష్టించింది ఏమైనా ఉంది ఏంటి వాడిని వాడే సృష్టించుకోలేదు నేను సృష్టించాను వాడి గుండెకాయ వాడు పెట్టుకున్నాడా వాడి మూత్రపిండాలు వాడిట్టుకున్నాడా వాడి చిన్న ప్రేగులు వాడిట్టుకున్నాడా నేను పెట్టినవే నేను పెంచినవే ఈ సృష్టి అంతా నాదే కానీ వాడు ప్రేమతో తెచ్చి నాకు ఒక్క పండు పెట్టి ఈశ్వరా మీరు తినడానికి పెట్టానండి ఇన్ని నాకు ఇచ్చారు కదా మీరు తినాలని పెట్టానండి అంటే పొంగిపోతాను నివేదన వాడి మనసు చెప్తే చాలు పరవశిస్తా వాడు నాకు ఇవ్వడానికి ఏముంది భగవాన్ రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు వెనకటికి ఒక ఆయనకి గయ్యాలి పిల్ల ఉండేదిట ఆవిడ ఏమైనా కొంచెం నైవేద్యానికి చేయి అంటే కోపడేది పాపం ఎప్పటి నుంచో ఇంత చలివిడి చేసి పెట్టే అంటే ఏదో ఓ రోజున మొత్తం మీద ఆవిడ ఇంత చలివిడి ముద్ద చేసి ఇచ్చింది ఇదిగోనయా నైవేద్యం పెట్టుకోండి ఆయన దాన్ని తీసుకొచ్చి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నాడు శుక్లాంబరధరం తెల్లగా ఉంటాడు విఘ్నేశ్వరుడు ఈ చలివిడి ముద్దలాగే అనిపించింది ఆయన పళ్ళెంలో పెట్టి దానికి ఒక తలకాయ పెట్టి చిన్న తొండం పెట్టి బొజ్జ కాళ్ళు దాని కిందకి వెళ్ళిపోయి కనపడేది ఏముంది కొంచెం ఇలా ఇలా అంటే రెండు పాదాలు పెట్టి దానికి పూజ చేశాడు అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టాలి ఏది మళ్ళీ చలివిడి పట్టరావే అంటే ఇంకేమైనా ఉందా అందుకని మళ్ళీ చలివిడి పట్టరా అని అడగలేక ఆయన ఏం చేశాడంటే అయ్యో 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 చలివిడి అంతా విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజ చేశాను ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి చలివిడేది అందుకని ఏం అనుకోకండి విఘ్నేశ్వర అని ఆయన బొజ్జగిల్లి కొంచెం చలివిడి ఇక్కడ పెట్టి నైవేద్యం పెట్టాడు ఆయన బొజ్జగిల్లి చలివిడి ఆయనకే పెట్టినట్టు పరమేశ్వరుడు ఇచ్చిందే పరమేశ్వరుడికి నివేదన చేయాలి తప్ప నువ్వు సృష్టించి లేగలిగింది ఉంది లోకంలో లేదు అందుకే అంటారు శంకరులు శివానందలహరిలో గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పి చేతస్సరసిజమమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు మనం ఎక్కడో తిరుగుతాడు సరోవరాల్లో తిరుగుతాడు పర్వతాలు ఎక్కుతాడు చెట్లు ఎక్కుతాడు ఎవడ తెమ్మన్నాడు రా ఇవన్నీ తెచ్చావు మంచిదే నీ మనసు పెట్టావా నీ మనసు పెట్టని దానికి ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తే నాకు కావాలా అవన్నీ నావి కావు నావి నాకు ఇస్తే గొప్పే ఉంది మా ఇంటికి వచ్చి మా బీరువా తీసి బాగా అంచున్న పంచి ఒకటి తీసి మీకోసమే మీ పంచల చాపుల్లోంచి ఒకటి తెచ్చారని చెప్పి పంచి ఇచ్చారనుకోండి నేనేం పొంగిపోతాను ఏంటి అది నా పంచే కానీ ఏమండి నా దగ్గర ఇప్పటికీ పంచల చాపు లేదు ఇది నేనే ఇచ్చాననుకుని ఇచ్చేస్తున్నాను ఇంతంచు పంచ మీకు ఇస్తున్నానని సంతోషంగా ఇచ్చారనుకోండి మీ ప్రీతికి మీరే ఇచ్చారని నేను సంతోషపడిపోతాను అవునా కాదా అంతే ఎవరో గడుసు భార్య భర్తతో అందిట ఓ 100 రూపాయలు ఇవ్వండి మీ జీతం వచ్చాక ఇస్తానని అలా మనం భగవంతుడికి ఇవ్వగలిగింది ఏముంటుంది భగవంతుడికి ఇవ్వడానికి ఏం ఉండదు ఆయన సృజించిన దాంట్లోంచి ఆయనకి ఇవ్వాలి మనసు ఆయనకి ఇవ్వవలసి ఉంటుంది ఆ నివేదన ఆవిష్కారము భగవంతుని ముందు త్రికరణ శుద్ధిగా ఆవిష్కరించాలి అది అందుకని నైవేద్యం వచ్చింది మనకి రసేంద్రియం ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఒక పండో ఫలమో నైవేద్యం పెడతాం కృతజ్ఞత ఇక ఆయన మనకి చెవులు ఇచ్చాడు చెవులు ముక్కిచ్చాడు 3 చెప్పేశాను కన్ను చెప్పాను చర్మం చెప్పాను 4 చెప్పాను ముక్కు వాసన మనకి ఆయన వాసనని మనకిచ్చాడు కాబట్టి ఎన్ని వాసనలు చూడగలుగుతున్నాము అసలు వండిన పదార్థం తినడం ఒకెత్తు వాసన పీల్చేయడం ఒకెత్తు అబ్బా ఇవాళ ఏం వండుతున్నావే పులుసు గుమగుమలు ఆడిపోతోందంటాడు భర్త ఇక్కడే ఎంత సంతోషపడిపోతుందో ఆ ఇల్లాలు వాసన చేత ఎంత తృప్తి పొందుతున్నావు పువ్వుల వాసన చూసి ఎంత ఆనందపడిపోతున్నావు అన్ని వాసనలు పీల్చడానికి మనకి పరమేశ్వరుడు అనుగ్రహించాడు కనుక ఆయనకి సుధూప ధూపం వేస్తాం ఆయనకి ధూపం వేయడం అంటే ఇలా ఇలా తిప్పమని కాదు వాసన చూడడానికి ముక్కు దగ్గర ఇలా పెట్టి తీసేస్తే చాలు పొగ అలదుకుంటుంది ఏది మీరు ఉపచారం చేస్తున్నారో అది మనసు పెట్టి చేశారు లేదు అన్నది తెలిసిపోతుంది ఇప్పుడు నేను వాసన చూడాలని మల్లె చెండు పట్టుకొచ్చారనుకోండి కోటేశ్వరారు ఈ మల్లెపూలు చూడండి మా నెల్లూరులో ఎంత మంచి వాసన వస్తాయో మీ తూర్పుగోదావరి మల్లెపూలలా కాదు ఇక్కడ మల్లెపూలకు కొత్త సౌరభం అని నా ముక్కు దగ్గర పెట్టాలి అంతేకాని ఈ వాసన చూడండి అని ఇలా ఇలా తిప్పారనుకోండి నేను ఎందుకు తిప్పడం ఎందుకు ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటానంటాను అవునా కాదా ఆయనకి సుధూప ముక్కుతో పీల్చాల్సిందాన్ని ఇలా ఇలా ఎందుకు అది తిప్పడం ఏమిటి అంటే నీకు మనసు లేదు నీకు ఎందుకు చేస్తున్నావో తెలియదు ఏదో చెయ్యాలి వాడు తిప్పాడు నేను తిప్పాను కాబట్టి గుళ్ళో తిప్పాను ఇంకా అన్ని చోట్ల తిప్పాను ప్రతి వాడికి ధూపం అంటే తిప్పియ్యాను తప్ప రే ధూపం అంటే ముక్కుతో పీలుస్తాడు రా మనకి మనం వాసన చూస్తున్నాం కాబట్టి ఆ అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞత చెప్తున్నాం అందుకునే ఆయనకి ధూపం వేస్తున్నాం ముక్కు దగ్గర ఇలా పెట్టి తీసేస్తే చాలు
ఓ కట్ట వెలిగించి వీడు 2 నిమిషాలు పూజ చేసి తలుపేసి వచ్చేస్తాడు ఆయన ఊపిరాడక అవి ఎప్పుడైపోతాయా అని చూస్తూ ఎంత గిజగిజలాడిపోతాడు అసలు నీకు ఆ భావనేది అసలు పూజా మందిరంలో నువ్వు పూజించేవాడు ప్రాణంతో ఉన్నాడు వాడు పరమేశ్వరుడు వాడు నీ పూజ అందుకుంటున్నాడన్న భావన నీకుంటే తుంటరి పనులు చెయ్యం వెనకటికి ఎవరో పిల్లాడు విఘ్నేశ్వరుడికి పూజ చేశాడు ఒక్క మార్కు రాలేదు నీకు పూజ ఎందుకని తీసుకెళ్ళా పక్కనెట్టాడు సరస్వతీదేవికి చేశాడు రెండు మార్కులు కూడా రాలేదు అక్కడ పెట్టేశాడు శివుణ్ణి తీసుకొచ్చి అక్కడ ఎట్టాడు ధూపం వేశాడు ఈసారైనా వస్తాయేమో చూద్దాం అనుకుంటున్నాడు ఈయనకి చేస్తున్నాడు ఇంకా పూజ అగరత్తలు అక్కడ పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చూశాడు ఈ అగరత్తల పోగ అలా వెళ్ళింది విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళింది ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చి గబగబా వెళ్ళి విఘ్నేశ్వరుడు మూతికి ఓ ముక్కుకి ఓగుడ్డ సరస్వతీదేవి ముక్కుకి ఓగుడ్డ కట్టాడు ఒక్క మార్క్ వేయించలేదు కానీ అగరత్తు పీల్చేస్తున్నారా ఇక్కడ కూర్చుని వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు అదేంటి పూజ చేస్తే ప్రత్యక్షం అవలేదు ముక్కులకు గుడ్డలు పెడితే ప్రత్యక్షం అయ్యారు నువ్వు ఎప్పుడైనా మేము ఉన్నామని పూజ చేస్తే కదరా విగ్రహం అని చేశావు విగ్రహంలాగే ఉన్నావు ఇవాళ మేము అగరత్తుల పొగ పీల్చేస్తున్నాం మేము ఉన్నామని నమ్మి ముక్కు గుడ్డ కట్టావు ప్రత్యక్షం అయ్యామన్నారు నువ్వు ఉన్నాడని భావిస్తే కదా ఉండడం అది విగ్రహం అని నువ్వు కట్టలు కట్టలు పెట్టేసి అర్థం లేని పూజ చేసేసి ఒక్కొక్కడు పూజ చేస్తే ఆ పెళ్ళం నిజంగా ఎంత కష్టపడాలో నీళ్లు చిమ్మేస్తాడు వరదలు పూజ చేసి లేచిపోతే పూజకి కూర్చున్నప్పుడు ఎలా ఉందో అలా ఉండాలి అంత అందంగా చేయాలి పూజ అంటే అంత చక్కగా ఉండాలి పూజ అంటే అలా చేసింది పూజ అంత నిండు మనసుతో చేసింది పూజ కాబట్టి నీకు వాసన చూసే అధికారం ఇచ్చాడు ధూపం వేశావు శబ్దములు పరమేశ్వరుడు ఎన్ని శబ్దాలు వినడానికి అధికారం ఇచ్చాడు అసలు శబ్దమే మనిషి జీవితం పండడానికి కారణం విండం వల్లే కదూ జ్ఞానం కలుగుతుంది శృణ్వం తపః అని భద్రం కర్ణీభి శృణుయామ దేవాః మా చెవులు భద్రములుగా ఉండుగాక మంచి మాటలు మా చెవిన పడుగాక అని కోరుకుంటారు అటువంటి చెవులు ఇచ్చాడు ఎన్నో వింటున్నాం అందుకని ఆయనకి కృతజ్ఞతగా పువ్వులతో పూజ చేస్తాం మీరు నన్ను ఒకటి అడగచ్చు కంటికి దీపానికి సంబంధం ఉంది ముక్కుకి ధూపానికి సంబంధం ఉంది చర్మానికి గంధానికి సంబంధం ఉంది నాలుకకి నైవేద్యానికి సంబంధం ఉంది చెవికి పువ్వుకి సంబంధమే ఉందండి అని అడగచ్చు పువ్వు ఎక్కడుందో ఆ పువ్వుల కోసమే తుమ్మెదలన్నీ ఝంకారం చేస్తూ పెడతాయి పువ్వు దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా వాలి మకరందాన్ని పీలుస్తాయి నేను గిన్నెలో తీసుకెళ్ళి అక్కడ మకరందం పెట్టినా అది వచ్చి వాలి తీసుకోదు భ్రమరమల యొక్క ఝంకారములన్నీ పువ్వుల కొరకే కాబట్టి అవి పువ్వులవే తప్ప ఇంకొకరివి కావు మీరు నేను వస్తున్నాను అని చెప్పి నాకు విడిదిచ్చి ఓ గది పెట్టి ఆ గదిలో నేను పళ్ళు తోముకోవడానికి ఓ బ్రష్ పేస్టు దగ్గర నుంచి అన్నీ అక్కడ పెట్టారు ఇప్పుడు నేను వాడుకున్నానా వాడుకోలేదా అనవసరం అవన్నీ ఎవరివి నావే వాడుకున్నా నావే వాడుకోకుండా వదిలేసినా నావే వెళ్ళిపోతూ అవి నేను వాడుకోలేదు ఇంకెవరికన్నా వినియోగించండి అని చెప్పి వెళ్ళిపోతేనే మీవి లేకపోతే నావే నేను పట్టుకెళ్ళిపోయినా దోషం లేదు అవి నా కొరకు ఇచ్చారు కాబట్టి నావే అవునా కాదా అలా అంటే అంటే ఏమండి మీకు గదిస్తే మంచాలు కూడా పట్టుకుపోతారా అనుకోకండి నేను అన్నది మీరు ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు అలా అర్థం చేసుకోమ్మనే కాదు ఉపమానాన్ని ఉపమానంగా అర్థం చేసుకోవాలి దాని ప్రయోజనం వరకు కాబట్టి భ్రమరముల ఝంకారములు పుష్పములవి కాబట్టి పుష్పములకు శబ్దములు ఉన్నాయి పుష్పములతో పూజ శబ్దములను వినడానికి ఈశ్వరుడు చెవులిచ్చినందుకు కృతజ్ఞత అందుకుని పంచసంఖ్యోపచారిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు ఐదు ఉపచారముల చేత ప్రీతి పొందుతుంది అవి ఏమిటవి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు ఈ ఐదు ఎందుకంటే అమ్మవారికి ఈ ఐదు మనకిచ్చి కదలికలలో తృప్తి పొందడానికి అనుగ్రహించింది కాబట్టి ఆమెకి ఐదు ఉపచారములు కాదు ఆవిడ ఇంకా చాలా ఇచ్చింది పడుకోవడానికి మంచం ఇచ్చింది పరుపు ఇచ్చింది కొడుకునిచ్చింది కూతురునిచ్చింది కన్యాదానం చేసుకునే అవకాశం ఇచ్చింది కొడుక్కి స్నాతకం చేసి ఉపనయనం చేయడానికి అవకాశం ఇచ్చింది కారు ఇచ్చింది కారులోకి పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చింది ఇల్లు ఇచ్చింది ఫ్యాన్ ఇచ్చింది ఏసీ ఇచ్చింది పడుకుంటే ఆల్అవుట్ ఇచ్చింది ఆవిడ ఇబ్బంది ఏముంది అన్నీ ఇచ్చింది కాబట్టి అన్నీ ఇచ్చింది కాబట్టి షోడశోపచారములు కాదు చతుశ్చుపచారాఢ్య 64 ఉపచారాలు ఆమె నీకు ఎన్నిచ్చిందో నువ్వు అన్ని ఉపచారాలు చేయొచ్చు నీకు మనసు ఉంటే
కనీసంలో కనీసం నీవు సుఖములను అనుభవించడానికి హేతువులైన శబ్ద స్పర్శ రస రూప గంధములు ఐదింటికి కృతజ్ఞత ఆవిష్కరించడానికి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను కూడా పెట్టనటువంటి ఇల్లు కృతజ్ఞుల యొక్క ఇల్లు. ప్రతి ఇంట పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు వాక్కు దానితో పాటుగా కర్మేంద్రియం, కర్మేంద్రియములు ఏకీకృతం అవ్వాలి అయితే పూజ చేస్తున్నాడు అని పిలుస్తారు. అందుకే మీరు చూడండి పూజలో ఏం చేస్తారంటే మీ మనసుని నిలబడేటట్టుగా చెయ్యడానికి మీరు మీ ఇంటికి వస్తే మహాత్ములకు ఏం చేస్తారో అదే చేయిస్తారు. మహాత్ముల మాట పక్కన పెట్టండి, మా తమ్ముడు వచ్చాడు అనుకోండి, నేను కూర్చుని ఉన్నాను అకస్మాత్తుగా మా తమ్ముడు వచ్చాడు, నేను లేచి ఏమంటాను, ఒరే 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 ఎప్పుడు వచ్చావురా, ఇటు అకస్మాత్తుగా వచ్చావు రా 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 అంటాను. అని ఎలా వచ్చావు అంటే అన్నయ్య అన్నయ్య నిన్ను చూడాలనిపించింది అన్నయ్య, రాత్రి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కొచ్చేసాను అన్నయ్య. అయ్యయ్యయ్యయ్యో ఎంత పని చేశారా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో ముందు, కాళ్ళు స్నానం చేయి, తువ్వాలి వేవాడికి అని స్నానం చేసిరా అన్నయ్య. బట్టలు కూడా పెట్టుకోలేదు అన్నయ్య, ఆఫీస్ నుంచి రైలు ఎక్కేశాను, దానికి ఫోన్ చేసి చెప్పాను మా అన్నయ్యని చూడాలనిపిస్తోంది వెళ్ళిపోతున్నాను అన్నాను అన్నయ్య. ఏం పర్వాలేదురా నా పంచోటి ఇవాడికి అని పంచోటి ఇస్తాను, రారా కాస్త పలహారం చేయి అని పలహారం పెడతానా, ఇవన్నీ నాకు ప్రేమ ఉంటేనేనా నేను చేస్తున్నాను, ఈశ్వరుడి విషయం అంతే. ఆవాహయామి రండి ఈశ్వర కూర్చోండి, ఆవాహయామి అయిపోయింది మంత్రం వెంటనే గబా చదివేమని కాదు, ఆవాహయామి ఆగాలి, ఆగితే పూజ లేకపోతే తంతు. ఏది ఆయన కూర్చుంటాడు, ఆయన కూర్చుంటే ఆయన పట్టుపంచ కట్టుకుని ఆయన వచ్చి కూర్చుంటే పాదపీఠం ఉంటుంది కింద, ఒక కాలు మడిచి ఒక కాలు ఇలా కుడికాలు దింపి ఆయన పాదపీఠం మీద పెడితే నీకు కనపడాలి ఆయన పాదం. ఆ పాదం కనబడితే తెల్లటి గోళ్ళు కనబడితే రెండు చేతులతో చూసి నువ్వు తల వంచి తాటించి నమస్కరించి ఏకన్యంచనతిక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమి ప్రసి నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పురాతన భట్టర్లు శ్రీ గుణరత్నకోశంలో. ఏది స్వామి రెండు పాదములకు పూజ చేద్దాం అనుకుంటున్నాను కిందకి దింపండి అంటే ఆ కుంచిత పాదాన్ని కూడా కిందకి దింపి పాదపీఠం మీద పెడతాడు. పెట్టి కూర్చుని అమ్మవారు అయ్యవారు కూర్చుంటే ఆయన వచ్చి కూర్చుని పాదపీఠం మీద పాదములు పెట్టింది నీ మనసులో కనపడాలంటే ఆవాహయామి ఆగాల, ఆయన కదలికలు కనపడాలి. పాదయో పాద్యం సమర్పయామి, స్వామి కాళ్ళు కడుక్కోండి, ఆయన రెండు పాదముల మీద అమ్మ పాదముల మీద నీళ్లు పోసి నీ ఉత్తరీయంతో తుడిచావు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, వాళ్ళు ఇలా నాలుగు చేతులు చాపితే స్వామి అమ్మ నువ్వు నీ చేత్తో ఆ ఉద్ధరిణితో నీళ్లు పోస్తే వాళ్ళు ఇలా అంటే నువ్వు నీ పై పట్ట తీసి వాళ్ళ చేతుల కింద నీ చేయి వేసి పైన నీ బట్టతో ఇలా తుడిస్తే అమ్మవారి ఉంగరాలు అయ్యవారి ఉంగరాలు నీ అరిచేతికి నొక్కుంటుంటే నువ్వు మెత్తగా తుడిచి పొడి ఆరిపోయిన తర్వాత వాళ్ళు ఇలా దగ్గరికి పెట్టుకుంటే అప్పుడు ముఖే ఆచమనీయం సమర్పయామి మూడు మాటలు నీళ్లు పుచ్చుకోండి. ఆచమనీయం నువ్వు చేస్తే మూడు మాటల, ఈశ్వరుడికైతే తామలపాకు చివరితో ఇలా దిలిపావా, ఏమిటి నీ పూజ, నువ్వు పూజ చేసావని ఎలా అంగీకరించాను నేను. మూడు మాటలు నువ్వు ఇలా వేస్తే ఆయన ఇలా పుచ్చుకుని లోపలికి పుచ్చుకుంటే ఆయన చెయ్యి కదిలితే కంకణాలు కదిలితే ఆయన ఇలా చెయ్యి పైకెత్తితే ఆయన ఉంగరాల కాంతులు నీకు కనపడుతుంటే అమ్మవారి చెయ్యి గాజులు కనపడితే అప్పుడు ఆయన ఇలా పుచ్చుకుని మళ్ళీ ఇలా అంటే మూడు మాటలు వేస్తే మూడు మాటలు పుచ్చుకుంటే ఆయన చేతులను తుడిస్తే కడిగి అప్పుడైంది ఆచమనీయం. ఏది ఎక్కడాగావు నువ్వు, ఒక్క ఉపచారానికి నువ్వు ఆగావా, ప్రతి ఉపచారం యాంత్రికమే, ప్రతి ఉపచారం తంతే. ఏం పూజ చేశావు, పూజ పేరుతో నటన చేశావు, పూజ చేయలేదు, చేసింది నిజమైతే ఆగాలి ఉపచారం దగ్గర, ఎక్కడాగావు. ముఖే ఆచమనీయం సమర్పయామి, స్వామి స్నానం చెయ్యండి. ఆపోహిస్తామయోభవస్థాన బుద్ధి దాతన మహేరణా యజక్షసే యోవశివ తమోరసస్తస్య భాజయతేహన. పైకి మంత్రం నడుస్తుంది, నువ్వు కళ్ళు మూసుకుంటే వాళ్ళు స్నానశాటీలు కట్టు కూర్చుంటే నువ్వు అభిషేక పాత్ర పట్టుకుని గోరువెచ్చటి నీళ్లు వాళ్ళ తలమించి పోస్తుంటే శంకరాచార్యులు వారు అంటారు ప్రాతస్మరామి అని, ఆ తల్లి దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతి జగత జగతీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు.
ఆ తడిసిపోయిన బట్టలతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి నువ్వు వాళ్ళు ఒళ్ళు తుడుచుకోవడానికి ప్లోత వస్త్రం ఇస్తే వాళ్ళు ఒళ్ళు తుడుచుకుంటే వస్త్రయుగ్మం సమర్పయామి నువ్వు తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదు నువ్వు నీ భార్యకి నీ అమ్మకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మంచి బట్టల కొట్టులో పట్టు బట్టలు అట్టపెట్టెలో మొలతాడు కట్టి తెచ్చినట్టుగా భావించి విప్పి ఇలా తీస్తే ఆకుపచ్చటి పట్టు చీర ఎర్రటి జరీతో ఉన్న చీర అమ్మకిస్తే అమ్మ కట్టుకుని కూర్చుంటే అమ్మ కొప్పులో పువ్వులు అలంకారం చేసి ఇద్దరి పాదములు పళ్ళెంలో పెట్టి నీ భార్య బంగారు కలశతో నీళ్లు పోస్తుంటే నువ్వు వాళ్ళ పాదములు కడిగి కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్మేజన జలం ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయా కదా దత్తే వాణి ముఖకమల తంబూల రసతాం అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నువ్వు ఆ ఉద్ధరిణితో ఆ పాత్రలో ఉన్న నీళ్లు నీ భార్య నీ చేతిలో వేస్తే పరమశివుడి పాదములకున్న గంధం అమ్మవారి పాదములకున్న లత్తుకా కలిగిన ఎరుపు పసుపు నీళ్లు ఇలా నోట్లో పోసుకుంటుంటే త్రిపురాంతకంలో ఇచ్చిన తీర్థంలా ఘుమ ఘుమలాడిపోతుంటే ఆ తీర్థాన్ని మూడు మాటలు లోపలికి పుచ్చుకొని కన్నులు మూతలు పడి చేయి కడుక్కుని పళ్ళెంలో ఉద్ధరిణిలో నీళ్లు తీసి నీ భార్యకిస్తే ఆమె రెండు రాళ్ల ఉంగరం పెట్టుకుని ఒక ముచ్చుపుటుంగరం పెట్టుకుని నీ భార్య ఇలా చెయ్యి పడితే ఆమెకి వేస్తే ఆమె తాగితే నీకు ఇల్లాలై నీకు వంట చేసి పెట్టి నీ గోత్రాన్ని వృద్ధిలోకి తెచ్చి బిడ్డల్ని కని నీకు శాంతి స్థానమైనందుకు నీ భార్యని నువ్వు ఉద్ధరించవలసిన ప్రక్రియ అది. నువ్వు ఆ వాళ్ళ పాదాలు కడిగి పాదాలు ఒత్తి వాళ్ళకి లత్తుకు అలంకారం చేసి అప్పుడు పుష్పార్చన ఒక్కొక్క పుష్పంతో చేస్తే అష్టోత్తరం లేకపోతే సహస్రం 377 482 నామాలు ఉండవు, ఉంటే 108 లేకపోతే 1000 అంతే. ఏ మధ్యలో అంకె ఎవరికి రాదా ఋషులకి కాదు. 108 నామాలతో పూజ అంటే దాని రహస్యం ఏంటంటే నేను సంతోషంగా ఉండాలి అంటే నేను ఒక్కడిని సంతోషంగా ఉంటే చాలదు, నా భార్య మా అమ్మ మా నాన్న నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా బంధువులు నాది విశాల హృదయం అయితే యావత్ ప్రపంచం సంతోషంగా ఉండాలి, ఎవ్వరూ బాధపడకూడదు. ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లో పుడతారు, అందుకే పుట్టుక చావు నక్షత్రం చూస్తారు. నక్షత్రం ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, ఏదో ప్రథమ పాదం ద్వితీయ పాదం తృతీయ పాదం చతుర్థ పాదం అంటాం కదా, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలైతే 27 నక్షత్రాలకి ఒక్కొక్కడానికి 4 పాదాలు చొప్పున 27 × 4 108 పాదాలు. 108 పాదములలో ఈ ప్రపంచంలో ఎన్ని జీవులు పుట్టాయో అవన్నీ సంతోషంగా ఉండాలి, అందుకని 108 నామాలతో పూజ. నీకు తృప్తి తీరలేదు 1000 నామాలు, సహస్రం అంటే 1000 కాదు అనంతం. పరవశం ఉంటే చెయ్యాలి, అంత సమయం లేదనుకుంటే 16, లేదనుకుంటే 3, కానీ నువ్వు చేసే తత్వాన్ని బట్టి చెయ్యాలి. విఘ్నేశ్వరుడికి చేస్తే 16 నామాలతో చెయ్యాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.